నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏడాది క్రితమే నష్టాల్లో పడింది కరోనా తర్వాత కష్టాల్లో పడింది ఉన్న వాటి గురించి అడిగేవారు లేరు కొత్త వాటి గురించి పట్టించుకునే పరిస్థితే లేదు ఎంతో కొంతకు అమ్మేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది ఏమంటున్నాయి గత ఏడాది హౌసింగ్ ఫైనాన్షియల్ సంస్థలు రెండు కుప్పకూలాయి దీంతో రియల్ ఎస్టేట్ లో కుదుపు వచ్చింది అది అలా ఉండగానే పులి మీద పుటర్లా వచ్చి పడింది కరోనా వైరస్ లాక్డౌన్ తో నిర్మాణ రంగం తల్లకిందులైంది నగరాలు పట్టణాలన్న తేడా లేదు ప్రతి చోట ఇళ్ళు ప్లాట్లు భూముల అమ్మకాలు ఆగిపోయాయి పరిస్థితి అలాగే ఉంటే రియల్ ఎస్టేట్ రంగం కోలుకునేదెప్పుడు సొంతింటి కల ఈ ఒక్క అంశాన్ని మెట్టుగా చేసుకుని ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన రంగం రియల్ ఎస్టేట్ సామాన్యుడు మొదలుకుని అపర కుబేరుల ఆకాంక్షలనే పెట్టుబడిగా చేసుకుని రియల్ సెక్టార్ అంచలంచలుగా విస్తరించింది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది ఇండిపెండెంట్ హౌస్లు అపార్ట్మెంట్లు ఎస్టేట్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలు టవర్లు ఇలా ఆకాశాన్నే తాకిన రంగం రియల్ ఎస్టేట్ చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడింది మిగతా రంగాలు దెబ్బతిన్నా స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్న నిర్మాణ రంగం కరోనా కాటుతో కకావికలమైంది కేవలం రెండు మూడు నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం ఐసీయూలో పేషెంట్ల మారింది ఈ రంగంపై ఆధారపడిన కోట్లాది మంది భవిష్యత్తు అంధకారంగా తయారైంది లాక్డౌన్ దెబ్బకి దేశవ్యాప్తంగా రియాలిటీ రంగం దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగానే నష్టపోయిందని అంచనా అంతేకాదు వివిధ దశల్లో ఉన్న సుమారు అరవై లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానిది మేజర్ పార్ట్ రియాలిటీపై ఆధారపడి ఐదు కోట్ల మందికి పైగా బతుకుతున్నారు ఇండియన్ వర్క్ ఫోర్స్ లో పన్నెండు శాతం ఇది ఈ మొత్తం ఇప్పుడు సంక్షోభంలో పడింది ఫోర్ మంత్స్లో ఫస్ట్ టూ మంత్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ లాక్డౌన్ ఉంది అంటే దాదాపు నలభై రోజులు మాత్రం మేము వర్కర్స్ని అందరినీ బాగా చూసుకొని అన్నీ చేయడం వల్ల అది అంటే గవర్నమెంట్ సహకారంతో కొన్ని చేయడం జరిగింది ఆ తర్వాత ఒకసారి ఫ్రీ కాగానే వర్కర్స్ మైగ్రెంట్ వర్కర్స్ మనము బాగా డిపెండ్ అయిపోయినాం ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్లో దాదాపు తొంభై శాతం మంది మైగ్రెంట్ వర్కర్స్ మీద డిపెండ్ అయినాము చాలా మంది ప్యానిక్తోని వెళ్ళిపోవడం జరిగింది దాదాపు డెబ్బై శాతం మంది వెళ్ళిపోయినారు మరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి జూన్ లో మళ్ళీ తిరిగి రావడం మొదలు పెట్టారు ఇల్లు కొనే ఆలోచన లేదు అమ్మాలన్నా రేటు రాదు దీంతో అమ్మకాలు లేవు కొనుగోళ్లు లేవు ఇటు స్థలాల పరిస్థితి అంతే ఆకాశాన్నంటే స్థలాల ధరలు ఇప్పుడు భారీగా తగ్గి నేలచూపులు చూస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని అతలాకుతలం చేసింది కరోనా మహమ్మారి ఆర్థిక మాంద్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న రియాలిటీ రంగాన్ని కోలుకోలేని కష్టాల్లోకి నెట్టింది కరోనా దీంతో వెలుగు వెలుగుతున్న హైదరాబాద్ రియల్ రంగం కరోనా కాటుతో విలవిల్లాడుతోంది నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు యజమానులు అష్ట కష్టాలు పడుతున్నారు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశంలో రియల్ ఎస్టేట్ పరిస్థితిని వెల్లడించింది ఏడాది మొదటి మూడు నెలల్లో పరిస్థితి కాస్త పర్వాలేదు ఇళ్ల అమ్మకాలు ఇరవై ఏడు శాతం మేరకు మాత్రమే తగ్గాయి హైదరాబాద్లో ఇళ్ల విక్రయాల తగ్గుదల ఏకంగా నలభై ఒక్క శాతం పడిపోయింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడు నెలల కాలంలో మూడు వేల ఇరవై ఏడు ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి హైదరాబాద్లోనే సుమారు రెండు వేల నాలుగు వందల కొత్త గృహాలు అన్సోల్డ్గా మిగిలాయి మొత్తం హైదరాబాద్ సప్లైలో వీటి వాటా పది శాతంగా ఉంది అమ్ముడుపోని గృహాల విలువ ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు ఇరవై ఏడు శాతం తగ్గాయి కోవిడ్ ఎలా అయితే మా సేల్స్ నడిచాయో ఆఫ్టర్ కోవిడ్ కూడా మేము సేమ్ ఇది చూస్తున్నాము రిజల్ట్ సో ఎక్కడైతే మనం ఫినాన్షియల్గా దెబ్బతిన్నామో అనుకుంటున్నాము ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్నాము అల్టిమేట్గా టార్గెటెడ్ ఆడియన్స్ మారుతున్నారు పీపుల్ రిక్వైర్మెంట్స్ మారుతున్నాయి తప్పిస్తే అక్కడ అంత భయపడి వెనక్కి పడుతున్న వాళ్ళైతే అయితే ఎవరు లేరు ఇంతకుముందు ఎలా అయితే రిక్వైర్మెంట్ ఉండిందో ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది చెప్పాలంటే హోమ్ నీడ్ ఏంటనేది ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల బాగా అందరికీ తెలిసి వచ్చింది ఒక హైదరాబాద్లోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది పదేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి ఎనిమిది నగరాల్లో ఈ కాలంలో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఇళ్లు అమ్ముడయ్యాయి కానీ ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో ఏకంగా ఎనభై నాలుగు శాతం పడిపోయి కేవలం తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు యూనిట్ల అమ్మకాలు జరిగాయి ముఖ్యంగా ఢిల్లీ చెన్నై హైదరాబాద్లో గిరాకీ పూర్తిగా పడిపోయింది గత ఏడాదితో పోలిస్తే ఈ జనవరి జూన్ మధ్యకాలంలో ఇళ్ల అమ్మకాలు యాభై నాలుగు శాతం తగ్గిపోయాయి కేవలం యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అమ్మకాలు మాత్రమే జరిగాయి దేశ రాజధాని ఢిల్లీ హైదరాబాద్ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు పూణే అహ్మదాబాద్ నగరాలపై జరిగిన ఈ అధ్యయనం దేశంలో రియల్ ఎస్టేట్ దుస్థితిని చెబుతోంది కరోనా కోట్ల మంది కూలీల పొట్టగొట్టింది లక్షల మంది వ్యాపారులను నట్టేటముంచింది సొంత ఇంటికలను ప్రశ్నార్థకంగా మార్చింది అరవై లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి రియాలిటీనే నమ్ముకున్న అనుబంధ రంగాలు నష్టాల ఊబిలోకి చేరుతున్నాయి రియాలిటీపైనే ఆధారపడిన ఐదు కోట్ల మంది ఉపాధి కోల్పోయారు లోనే ఈ రంగానికి మూడు లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంచనా లాక్డౌన్తో దేశవ్యాప్తంగా కోట్లాది వలస కూలీలు సొంత ఊళ్లకు తరలిపోయారు వారంతా తిరిగి ఎప్పుడొచ్చేది చెప్పలేము అసలు వస్తారో రారో కూడా తెలియదు దీంతో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి మళ్ళీ కోవిడ్ కంటే ముందు ఉన్న త్వరలోనే చూడబోతున్నాము ఎట్ ద సేమ్ టైం మనకు సేల్స్ కానీ చూసుకున్నట్టయితే కోవిడ్ కంటే ముందు ఎలాంటి సేల్స్ ఉన్నాయో సేమ్ అలాంటి అంతకు మించి సేల్స్ అవుతున్నాయి ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ నుంచి అంటే చాలామంది యూఎస్లో కానీ బయట ఉన్న వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ రా రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ నుంచి ఎంక్వైరీస్ మొదలయ్యాయి దాంతో అంటే మేము ముందు కంటే సేల్స్ ఇంకొంచెం పెరగడం జరిగింది అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్స్ పెరగడం అనేది లాస్ట్ వన్ మంత్ లో చూస్తూ ఉన్నాము ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ అన్రాక్ నివేదిక ప్రకారం దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది మధ్య మొదలైన సుమారు పదిహేను పాయింట్ ఆరు రెండు లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి లాక్డౌన్ వల్ల గృహ నిర్మాణ సామాగ్రి దొరకక ఈ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పనులు మళ్లీ మొదలు కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం రియాలిటీ సెక్టార్ ని దెబ్బతీసింది దానుంచి కోలుకునేలోగానే పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ దెబ్బ మీద దెబ్బ కొట్టాయి దీంతో రియాలిటీ రంగం మందగమనంలోకి జారుకుంది మందగమనంలోనే ఉన్న స్థిరాస్తి రంగాన్ని కరోనా కోలుకోలేని విధంగా నష్టపరిచింది ఇప్పుడు ఈ సంక్షోభం తొలగి రియల్ ఎస్టేట్ పట్టాలు ఎక్కడం ఎప్పటికీ అనేది ఇప్పుడే చెప్పడం కష్టం రియల్ ఎస్టేట్ అనేది కేవలం కొంతమంది బిల్డర్లకు సంబంధించిన వ్యవహారం కాదు ఈ రంగం మీద ఆధారపడిన అనుబంధ రంగాలు అనేక ఉన్నాయి పూర్తి కావడం ఉపాధి లభిస్తోంది ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది రియల్ ఎస్టేట్ రంగం శాఖోపశాఖలతో విస్తరించిన మహావృక్షం ఈ రంగంపై ఆధారపడి సిమెంట్ స్టీల్ ఇటుక ఇసుక ఇంటీరియర్స్ ఫర్నిచర్ ఎలక్ట్రికల్స్ పెయింటింగ్స్ ఆర్కిటెక్ట్లు ఇంజనీర్లు కూలీలు ప్లంబర్లు కార్పెంటర్లు ఇంకా అనేక మంది ఉన్నారు వీటన్నిటికీ అండా ఆధారం రియాలిటీ రంగమే ఈ సెక్టార్లో మొదలైన ఒడిదొడుకులు అనుబంధ రంగాలను కష్టాల్లోకి నెట్టింది సిమెంట్ ధర పెరగడం ఇసుక కొరత కూలీలు సొంతూళ్లకు వెళ్ళిపోవడం లాంటి అంశాలు రియాలిటీని దెబ్బతీశాయి రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం తలకు మించిన భారంగా కనిపిస్తోంది కోవిడ్ నైన్టీన్ విజృంభణ తర్వాత దేశంలో ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు పూణే హైదరాబాద్లో రియాలిటీ రంగం స్తబ్దుగా మారింది లాక్డౌన్ తర్వాత ఈ రంగానికి అవసరమైన సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది ఫలితంగా ఈ రంగంలో పెట్టుబడులకి బ్రేక్ పడింది ఫిబ్రవరి నుంచి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు కూడా లేవు ఒక్క మాటలో చెప్పాలంటే రియాలిటీ రంగంలో అరవై శాతం పెట్టుబడులు తగ్గిపోయాయి ఫస్ట్ క్వార్టర్లోనే హౌసింగ్ సేల్స్ అరవై శాతం తగ్గాయి మార్కెట్లో ప్రతికూలత ఏర్పడడంతో సహజంగానే బిల్డర్లకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి ఎంప్లాయ్ వాళ్ళని కూడా తీసుకోవడానికి మనం వర్కర్స్ విషయంలో అలా ఉంది ఇక మిగతా విషయాలకు వస్తే ఎస్ ఫస్ట్ టూ మంత్స్ అయితే నథింగ్ నో సేల్స్ నథింగ్ అనుకోండి జూన్లో డెఫినెట్గా కొంత సేల్స్ బాగా జరిగినాయి అంటే ప్రీ కోవిడ్ అని చెప్పను బట్ ఎందుకంటే బ్యాక్ లాగ్స్ ఉండడం అనుకోండి తర్వాత అంటే ఎవరైతే రియల్గా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అంటే ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చారు కొన్ని సేల్ జరిగినాయి మళ్ళీ జూలైలో అగైన్ ఒక అంటే ఆషాఢ మాసం అనుకోండి మళ్ళీ కొంచెం ఇది కరోనా అంటే విస్తరిస్తున్న ఉద్దేశంతో కొంత సైట్ విజిట్స్ కొంత తగ్గడం జరిగింది భవన నిర్మాణ రంగంలో వలస కార్మికుల సంఖ్య అత్యధికం గ్రామీణ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి వీరంతా పనిచేస్తుంటారు లాక్డౌన్ కష్టాలతో వలస కార్మికులంతా సమూహాలు సమూహాలుగా సొంతూళ్లకు వెళ్లారు కరోనా తర్వాత రియాలిటీ రంగం పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలం పడుతుందంటున్నారు వ్యాపారులు లాక్డౌన్ ఎత్తివేసినా వెంటనే పనులేవీ పుంజుకోలేదు సొంతూళ్లకు తిరిగి వలసపోయిన కార్మికులంతా పూర్తి స్థాయిలో మళ్లీ నగరబాట ఎప్పుడు పడతారు అసలు వస్తారా రారా అన్నది సందేహమే భవన నిర్మాణ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది నగరాల్లో భారీ వెంచర్లు వేసే సంస్థలు కూడా నీరుగారుతున్నాయి మూడు నెలల ముందు నుంచే ఈ రంగంలో డ్రాస్టిక్గా క్రయ విక్రయాలు తగ్గాయి హౌసింగ్ లోన్స్ వారి సంఖ్య కుదించుకుపోయింది రెసిడెన్షియల్ పర్పస్ సేల్స్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ వంటివి బాగా మందగించాయి రొటేషన్ పడిపోవడంతో నగదు లభ్యత అడుగంటింది రియాలిటీ సంస్థలు తాము తీసుకున్న సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నాయి ఇళ్లు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి సిటీస్తో చూసుకుంటే ప్రీవియస్ బిఫోర్ కోవిడ్ కానివ్వండి ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా హైదరాబాద్ పై ఉంది రియల్ ఎస్టేట్ పరంగా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాయి ప్రైజెస్ విషయంలో కానివ్వండి మిగిలిన కన్స్ట్రక్షన్స్ విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా కూడా అది ఆల్మోస్ట్ వాళ్ళు అంతా సెటిల్ అన్నట్టుగా ఉంది హైదరాబాద్లో ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది ఇంకా ఫ్యూచర్కి ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు కానివ్వండి కంపెనీస్ రావడానికి అవకాశాలు కానివ్వండి ఇక్కడున్న గవర్నమెంట్ తీసుకొచ్చే కంపెనీస్ కానివ్వండి సో ఇలాంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నప్పుడు అండ్ మనకు ప్లేస్ కూడా ఎక్కువ ఉంది హైదరాబాద్లో ఇంకా మోర్ కన్స్ట్రక్షన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఫోకస్ మొత్తం హైదరాబాద్ మీద చాలా రోజుల ముందే పడింది ఇప్పుడు కోవిడ్ వల్ల కాదు బిఫోర్ కోవిడ్ కూడా రియల్ ఎస్టేట్ మనకు హైదరాబాద్లో చాలా బాగుంది కంపారిటివ్లీ అదర్ సిటీస్ ఆఫ్టర్ కోవిడ్ కూడా సేమ్ అదే నడుస్తోంది ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది కొన్ని సంవత్సరాలుగా బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చింది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాల వృద్ధి కంటే చాలా మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది కానీ కరోనా కాటుతో హైదరాబాద్లోనూ రియల్ ఎస్టేట్ అధికంగా ప్రభావితం అవుతోంది రెండు వేల ఇరవై జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం రెండు వేల ఆరు వందల ఎనభై యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల నాలుగు వందలు అమ్ముడయ్యాయి భాగ్యనగరంలో రియల్ వృద్ధిలో యాభై శాతం క్షీణత మొదలైనట్లే మరో మూడు నాలుగు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు ఆన్రాక్ సర్వే ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది రెండు వేల ఇరవై తొలి త్రైమాసికంలో కేవలం ఏడు ప్రధాన నగరాల్లోని అమ్మకాలను పరిశీలిస్తే గృహాల అమ్మకాలు నలభై ఐదు వేల రెండు వందలకు పడిపోయాయి గతేడాది సరిగ్గా ఇదే సమయంలో అమ్మకాల సంఖ్య డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల పది దీంతో అమ్మకాల్లో మొత్తంగా నలభై రెండు శాతం క్షీణత కనిపించింది ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కాలేదు ఈ మూడు నెలల్లో కొత్తగా కేవలం నలభై ఒక్క వేల రెండు వందల యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి అదే రెండు వేల పంతొమ్మిదిలో డబ్బై వేల నాలుగు వందల ఎనభై యూనిట్లు వచ్చాయి ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల యూనిట్ల గృహాలను విక్రయించినట్లు ఆన్రాక్ చెబుతోంది రెండు సంవత్సరాల నుంచి ఇండియా మొత్తం బిజినెస్ కొంచెం డల్లు ఉంది హైదరాబాద్ మినాయిస్తే హైదరాబాద్లో మాత్రం గత అంటే ఒక పది సంవత్సరాలు అంటే ఐ మీన్ టూ థౌసండ్ ఎయిట్లో రిజేషన్ కావచ్చు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనుకోవచ్చు వీటన్నిటిలో ఒక లాంగ్ రిసెషన్ చూడడం జరిగింది దాంట్లో రే ప్రైజెస్ అనేటివి ఇండియాలో ఎక్కడ లేనంత తక్కువ ప్రైజెస్ హైదరాబాద్లో ఉన్నాయండి ఈ ప్రైజెస్ మీరు ఈవెన్ తెలంగాణలో టైర్ టూ సిటీస్లో పోయినా కానీ నాలుగు వేల రూపాయలకు సేఫ్టీ అనేది దొరకదు ఇప్పుడు అలాంటిది హైదరాబాద్లో ఇవ్వగలుగుతున్నాము దేశ ఆర్థిక రాజధాని ముంబై రియల్ ఎస్టేట్కు స్వర్గధామం అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ధరలు ఎంత అధికంగా ఉన్నప్పటికీ డిమాండ్ కూడా అంతకు ఎక్కువే కానీ ప్రస్తుతం ముంబై సహా మహారాష్ట్ర మొత్తం దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతోంది ముంబైలో కొత్త యూనిట్ల ప్రారంభం ఘోరంగా పడిపోయింది గతేడాది ఇదే సమయంలో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై యూనిట్ల గృహాలు అందుబాటులోకి రాగా ప్రస్తుతం మాత్రం కేవలం పదివేల నాలుగు వందల ఎనభై యూనిట్లకు పరిమితమైంది దీంతో అరవై ఒక్క శాతం క్షీణత నమోదైంది రియాలిటీ కంపెనీల ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసింది పెద్ద పెద్ద రియాలిటీ సంస్థలు తాము చేపట్టిన వెంచర్లు ఆర్థిక కష్టాల వల్ల ఆగిపోతే ఈ నిధి నుంచి రుణం పొందవచ్చు అయితే అప్రూవ్డ్ ప్రాజెక్టులకి మాత్రమే ఈ సాయం అందుతుంది అలాగే నేషనల్ హౌసింగ్ బోర్డు వద్ద కూడా పదివేల కోట్ల రూపాయల నిధి ఉంది దీంతో పాటు ఈ రంగాన్ని ఆదుకోవాలంటూ నాన్ బ్యాంకింగ్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏనాడో కోరింది ఇన్ని రక్షణ కవచాలు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కొట్టిన నుంచి తేరుకోవడం కష్టమేనని అంటున్నారు రియాలిటీ నిపుణులు సర్వేలు అభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెడితే నగర శివార్లలో ఒక్క అంగుళంకునేవాడు లేడు అమ్మేవాడు కూడా లేడు అసలు ట్రాన్సాక్షన్ అన్నదే లేదు హైదరాబాద్తో పాటు అన్ని నగరాల్లో కొనుగోళ్లు అమ్మకాలు స్తంభించిపోయాయి అమ్మాలనుకునేవాడు తక్కువకు అమ్ముకోలేడు అమ్మినా కొనాలనుకునేవాడే లేడు ఇది రియల్ ఎస్టేట్ పరిస్థితి మార్చి నుంచి ఇదే పరిస్థితుంది లావాదేవీలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి హైదరాబాద్ లాంటి యాక్టివ్ సిటీలో గడిచిన నాలుగు నెలల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై అపార్ట్మెంట్లు అమ్ముడై ఉంటాయి అది కూడా ఎప్పుడో అగ్రిమెంట్లు చేసుకుని ఉంటే ఇప్పుడు కొన్నవే డొమెస్టిక్ రెంటల్ హౌజెస్ పరిస్థితి కొంత పర్వాలేదు కానీ కమర్షియల్ స్పేస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది కమర్షియల్ స్పేస్ దాదాపు నలభై శాతం ఖాళీ అయింది ఆరు నెలలుగా వ్యాపారాలు లేవు ఈ మొత్తం రియల్ ఎస్టేట్ పతనంలో రెంటల్ డిస్కౌంట్ వ్యవహారం ఇంకా దారుణంగా ఉంది మన అంత లాసే అంటే వీఆర్ లూజింగ్ హెవీలీ అంటే ఒకటేమో ఐడియల్ వేజెస్ పే చేయాల్సి వస్తుంది తర్వాత టర్న్ ఓవర్ తగ్గిపోయినాయి బ్యాంక్ ఇంట్రెస్ట్లు పే చేయాల్సి వస్తుంది ఇన్స్టాల్మెంట్స్ మన ఎక్విప్మెంట్ అన్నీ ఏ విధంగా చూసుకున్నా కానీ తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది అంటే స్టీల్ ప్రైస్ పెరిగింది సిమెంట్ ప్రైస్ అబ్నార్మల్గా పెరిగింది లేబర్ అవుట్పుట్ బాగా తగ్గిపోయింది లేబర్ కాస్ట్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇంతకుముందు ఇచ్చిన దానికంటే దాదాపు యాభై శాతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అయినా అవుట్పుట్ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఆ వర్కింగ్ కండిషన్స్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గడం అనుకోండి తర్వాత చేసే పనిలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల సో ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది సో మార్కెట్ స్టెబిలిటీ అయిన తర్వాత రేటు పెరగడానికి ఆస్కారం ఉండదు తగ్గడానికి ఆస్కారం ఉండదు జనరల్గా బిల్డర్లు చిన్న చిన్న ఇన్వెస్టర్లతో పాటు ప్రైవేట్గా మౌఖికంగా రెంటల్ డిస్కౌంట్ అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇంత అని డబ్బు డిపాజిట్ చేయించుకుంటారు లేదా అప్పుగా తీసుకుంటారు దానికి ఏడు నుంచి తొమ్మిది పర్సెంట్ రెంటల్ డిస్కౌంట్ పేరుతో వాళ్లకు చెల్లిస్తారు అయితే ఇప్పుడు ఎవరూ కమర్షియల్ స్పేస్ తీసుకోవడం లేదు ఉన్నవాళ్లు కూడా ఖాళీ చేస్తున్నారు దీంతో బిల్డర్ల నెత్తిపై పిడుగు అద్దె చెల్లించకపోయినా పర్వాలేదు ఖాళీ చేయొద్దని అద్దెకున్న వాళ్ళను బతిమాలుకుంటున్నారు వీళ్లు వెళ్లిపోతే వాళ్ళను తెచ్చుకోలేమనేది వారి ఆవేదన కమర్షియల్ స్పేస్ విషయంలో కంటికి కనిపించని కష్టాలు వెంటాడుతున్నాయి ఒక బిల్డింగ్ ఓనర్ తన భవనాన్ని కి అనుగుణంగానో లేక ఐటీ కంపెనీకో అద్దెకిచ్చాడనుకుందాం అద్దెకున్న కంపెనీ ఖాళీ చేసి వెళ్లిపోతే ఆ భవన నిర్మాణానికి తెచ్చిన లోన్కి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం భవన యజమానికి తలకు మించిన భారం ఇప్పుడు చాలామంది సమస్య ఇదే భవనాలు కట్టేవాళ్లు ఏడు నుంచి తొమ్మిది శాతం రెంటల్ డిస్కౌంట్తో నిధులు తెచ్చి నిర్మాణాలు చేస్తారు ఎవరైనా ఈ భవనాల్లో అద్దెకు దిగితేనే వాళ్లకు గిట్టుబాటు అయ్యేది అయితే ఇప్పుడు ఆ కమర్షియల్ స్పేస్లోకి ఎవరు రావడం లేదు అద్దె వచ్చినా రాకపోయినా బ్యాంకులకు ఈఎంఐ కట్టాల్సిందే ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు చెప్పినట్టు సో వాళ్ళకి తగ్గట్టుగా ఏంటి అంటే ఒక ఆఫీస్ సెటప్ ఒక ఎక్స్ట్రా వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే మాకు మీరు ఇచ్చే ఏదైతే బ్యాంకెట్ హాల్ లేకపోతే ఒక క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇస్తున్నారో దాంట్లోనే మాకు ఇంకొంచెం మాకు యూజ్ అయ్యేలాగా మార్చి ఇవ్వండి అనేసి దాంట్లో ప్రైస్ వేరియేషన్ చాలా పెద్దగా వస్తుందని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ రన్ అవుతున్న ప్రైజ్లో మేము ఆల్రెడీ మేము ఇస్తాం ట్వంటీ వన్ థౌసండ్ మెసెటిక్ క్లబ్ హౌస్ అండి మేము ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్లో కూడా సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫెసిలిటీస్ కవర్ కవర్ చేస్తాం లాక్డౌన్ తర్వాత ఈఎంఐల మీద మారటోరియం విధించిన వాటిపై వడ్డీలకు వడ్డీలు వేసి వసూలు చేస్తున్నాయి బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లించకపోతే బిల్డింగ్ ఓనర్కి కష్టాలు తప్పవు అందుకే ఓనర్లు దాచుకున్న సొమ్ము నుంచి మూడు నెలలో నాలుగు నెలలలో ఇంట్రెస్ట్లు కడతారు మరి తర్వాత పరిస్థితి ఏంటి బ్యాంకులు దీర్ఘకాల మారటోరియం ఇవ్వవు బిల్డింగ్ ఓనర్ ఎన్పిఏగా మారతాడు తరువాత ఇల్లు వేలంపాటకొస్తుంది ఇప్పుడు సిటీలో చాలామంది ఓనర్లు రియల్టర్ల పరిస్థితి ఇదే కరోనా కారణంగా నగరాల నుంచి ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు దీంతో నగరంలో ప్రతి వీధిలోనూ టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి సిటీలో ఎవరూ కొత్త ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు ఐటీతో పాటు మిగతా రంగాల్లోనూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు దీనివల్ల ఆఫీసు స్పేస్ కి డిమాండ్ తగ్గిపోయింది ప్రస్తుతం మూడు నాలుగు ఫ్లోర్లు ఉన్న సంస్థలు ఒక ఫ్లోర్తో సరిపెట్టుకోవాలని చూస్తున్నాయి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళనలో ఉన్నాయి భూములు ఇళ్ళు అమ్మేవారు కొనేవారు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు డబ్బులు అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఆస్తులు అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ అండి ల్యాండ్స్ రేట్లు విపరీతంగా స్పెక్యులేట్ చేయడం జరిగింది ల్యాండ్స్ రేట్స్ తప్పకుండా పడిపోవడం మేబీ తగ్గొచ్చు బట్ ఈ ఎండ్ యూజర్ అంటే మనిషి ఉండడానికి అవసరమైన ఇల్లు రేటు మాత్రం ఏమాత్రం తగ్గదండి మేబీ ల్యాండ్స్ రేట్స్ మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి వాటిని ఏంటంటే ఆ ట్రేడింగ్లో పెంచుకుంటూ వెళ్ళారు బట్ సే అపార్ట్మెంట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి ప్లాట్స్ కానీయండి అవి ముందు ఎలా అలాగే ఉంటాయి లాక్డౌన్ తర్వాత అనేక ఐటీ సంస్థలు విస్తరణ ప్రణాళికల్ని వాయిదా వేసుకున్నాయి దీంతో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా తగ్గిపోయింది అనేక కమర్షియల్ కాంప్లెక్స్లు షాపింగ్ మాల్స్ లో అద్దెకు షాపులు తీసుకున్న వాళ్లు కూడా వాటిని ఖాళీ చేస్తున్నారు ఆంక్షలు సడలించినా కస్టమర్లు రాకపోవడంతో వ్యాపారాలు మందగించాయి ప్రస్తుతం జరుగుతున్న బిజినెస్తో రెంట్ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది దీంతో అగ్రిమెంట్లను రద్దు చేసుకుని దుకాణాలు ఖాళీ చేస్తున్నారు రానున్న రోజుల్లో కమర్షియల్ స్పేస్ మరింత ఖాళీ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి మొత్తంగా దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది ప్రభుత్వం ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినా నిర్మాణ పూర్వపు పూర్వపుస్థితికి రావడానికి మరో పదేళ్లకు పైగా పట్టొచ్చు ప్రస్తుత పరిస్థితుల వల్ల నిర్మాణాలు ఆగిపోతే రానున్న రోజుల్లో నగరాల్లో ఇళ్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి రేట్లు అమాంతం పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేం